హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లలి వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? సో ఎవరింటికి వచ్చాను తెలుసు కదా, అర్థమైపోయి ఉంటుందా. నైబుల్ నైట్ చూసే ఉంటారు. సో ఇప్పుడు అవుతుంది టైం, ఎంత అవుతుందమ్మా టైం చెప్పు ఒకసారి. ఏదో 1:36 అవుతుంది ఇప్పుడు టైం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరు అందరు చెప్పండి. నేనైతే బాగున్నాను. నా లైవ్ నేను లైవ్లో జాయిన్ అయ్యాను, గుర్తుపట్టారా గుర్తుపట్టలేరా? నాకు నా పేరు లలి సిస్టర్ కదా నా ఛానల్ పేరు. ఎందుకంటే ఎక్కువ రోజుల నుంచి వీడియోస్ వేస్తాను కదా, అందుకోసం కొంచెం మర్చిపోయాను. డోంట్ వరీ ఫ్రెండ్స్, మళ్ళీ వస్తాను నేను. సో మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చాము ఫ్రెండ్స్, సంక్రాంతి హాలిడేస్ కదా, సో ఎంజాయ్ చేద్దాం అని వచ్చాము. సో రీల్స్ చేసేంత వరకు ఇంత టైం అయిపోయింది లైవ్ చేసి. మళ్ళీ మా అక్క మొబైల్లో, మా అక్క ఛానల్, మా అక్క ఇది ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసాము. సో నా ఇయర్ రింగ్స్ పీకి మరి పెట్టేసుకుని చూడండి ఫ్రెండ్స్, ఇయర్ రింగ్స్ చూపించు. బాగున్నాయా ఫ్రెండ్స్? హైటెక్. నాకు ఇలాంటివి చాలా ఇష్టం అన్నమాట, రోల్ గోల్డ్ని. సిల్వర్ రోల్ గోల్డ్. సో ఫ్రెండ్స్, రేపటి వీడియో కూడా చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉండబోతుంది. మంచి వీడియో తీస్తాం రేపు. సో మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట, సంక్రాంతి హాలిడేస్ పిల్లలకి కదా, అందుకే ఎంజాయ్ చేద్దాం అనేసి వచ్చాము. సో మా అక్క వాళ్ళ కూడా స్కూల్కి టీచర్ కదా, ఆమె కూడా హాలిడే వచ్చింది అనమాట. సో ఎంజాయ్ చేస్తాం. రేపు కూడా ఒక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాము. సో అప్పటి వరకు, ఇప్పటి వరకు రీల్స్ చేసి హెడ్ ఏక్ వస్తుంది బాగా మాకు నైట్ టైంలో. ఈ మేడం ఏమో రీల్స్ చేసింది, ఒక్క రీల్ ఫ్రెండ్స్ 10 సార్లు తీస్తుంది. పర్ఫెక్ట్, ఎప్పుడు దాకా రాదు అప్పుడు దాకా చేస్తే. దానికి ఒక 1 అవర్ అయినా పట్టితే గానీ నాకు బాధ లేదు, కానీ మంచిగా రావాలి రీల్ అని. ఎన్ని టేకప్లు తీసుకుంటుంది, అన్ని టేకప్లు తీసుకుంటుంది ఫ్రెండ్స్, చేస్తానే ఉంటుంది పర్ఫెక్ట్. వచ్చేదాకా 10 తీస్తుంది, ఒక 10 అయినా తీస్తుంది కనీసం. నా ఐడిలో పోండి చూడండి, మోజీనా హైదరాబాద్ బ్లాగ్స్, అప్పుడు చెప్పండి ఎలా ఉన్నాయి రీల్స్. ఓకేనా? మోజీనా హైదరాబాద్ బ్లాగ్స్. మా అక్క ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి మోజీనా హైదరాబాద్ బ్లాగ్స్. నాకు 2 ఐడీస్ ఉన్నాయి, కానీ ఇప్పుడు ఫస్ట్ అయితే మీరు మోజీనాలో ఎంటర్ అవ్వండి. అక్కడ హాయ్ నాకు చెప్పండి, డిఎం చేయండి. నేను మళ్ళీ ఇంకో నాది ఐడిలో చాలా ఫాలోవర్స్ ఉన్నాయి, ఆ ఐడి పేరు చెప్తాను. ఫస్ట్ నా మోజీనా ఐడికి ఫాలో చేయండి మీరందరు. థ్యాంక్స్ ఫర్ లైవ్లో ఎంతోమంది జాయిన్ అయ్యారు, నాతో మాట్లాడారు, నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. మీరందరికీ ఇంకొకసారి మనసుపూర్తిగా ధన్యవాదాలు. 9000 మెంబర్స్ జాయిన్ అయ్యారు ఫ్రెండ్స్. 9000 మెంబర్స్ మా లైఫ్కి వస్తారనమాట. 9-10,000 ఖచ్చితంగా, 9000 పైనే 10,000 ఖచ్చితంగా మా లైఫ్కి. 10,000 మాత్రం నైట్, నేను సాటర్డే రోజు నైట్ చేసిన లైఫ్కి 10,000 వ్యూస్ ఎక్కడ పోలేవు అనమాట మనకి. చూద్దాం, ఛాలెంజ్ చూసుకోండి. నిజమక్క, ఇవాళ వచ్చాయా? వస్తాయి చూడు, రేపు పొద్దున్న 10,000 ఖచ్చితంగా దాటేస్తాం. 10,000 నేను అంటున్నా, 9,000 అయితే ఖచ్చితంగా దాటి. ఇప్పుడు కొంచెం రాత్రి సమయం, మీరు హాకీ పడేది క్రికెట్లాగా భయం పడ మా అక్క కళ్ళు చాలా పెద్ద పెద్ద కదా, భయపడకండి. నా కళ్ళు పెద్దగా అనిపిస్తున్నాయి చెల్లి, భయపడుతున్నారు వాళ్ళ కళ్ళు చూసి అడుగుతున్నా. కదా ఇప్పుడు నిద్ర, ఇప్పుడు రీల్స్ అన్ని అయిపోయినాయి, కంప్లీట్ అయిపోయినాయి. రేపు పొద్దున ఇంకో మళ్ళీ వీడియోతో, కొత్త వీడియోతో వస్తాం మేము. ఇప్పటికైతే ఈ కొన్ని రీల్స్ తీసుకుందామని రీల్స్ కొంచెం షూట్ చేసామన్నమాట. రేపు కూడా షూట్ చేస్తాము. రేపు పొద్దున మా అమ్మ కూడా వస్తుంది. మా చెల్లి అయితే ఆల్మోస్ట్ ఇక్కడే ఉంది, ఆల్వేస్ ఇక్కడే ఉంది కదా. మా చెల్లి బేబీని కూడా రేపు చూపిస్తా. అందరు బేబీని అడుగుతున్నారు కాబట్టి, బేబీ బాయ్ మా చెల్లి పుట్టాడు. సో మా ఇషన్ కూడా తీసుకొచ్చేసాను. సో మన్ను ఏమో రేపు పొద్దున వస్తాడు. మా మమ్మీ కూడా జాబ్ నుంచి ఇక్కడికే వస్తుంది. సో అందరం కలిసి మంచి వీడియో తో మేము ముందుకు వస్తాం సంక్రాంతి స్పెషల్ గా. ఓకేనా? అందరం అంటే సంక్రాంతి స్పెషల్ గా అంటే పిండి వంటలు అయ్యి కాదు. సో మా వాళ్ళు ముస్లింస్ కాబట్టి అవన్నీ చెయ్యరు. సో నార్మల్ డైలీ రెగ్యులర్ గా ఏం వంట చేసుకుంటారో అదే వంట. స్పెషల్ వంటలో మాత్రం స్పెషల్ ఏం లేదు. కాకపోతే నాన్ వెజ్ అయితే స్పెషల్ చెప్పాల్సిన అవసరం. నాన్ వెజ్ అయితే డైలీ మా అక్కల ఇంట్లో వండుతానే ఉంటారు, స్పెషల్ చెప్పాల్సిన అవసరమే లేదు. నా ఛానల్లో ఉన్నాయి చూడండి. మా మమ్మీ, మా చెల్లి, మా అక్క, నేను, మా అక్క పిల్లలు, మా చెల్లి పిల్లలు, మా పిల్లలు అందరం ఒక్క దగ్గర ఉంటారు. అదే మాకు సంక్రాంతి అనమాట, అదే స్పెషల్ బ్లాగ్ మాకు. ఓకేనా ఫ్రెండ్స్? సో మా అక్క పెద్ద కొడుకు డికాషన్ పెట్టి తీసుకొచ్చాడు బ్లాక్ టీ, చాలా బాగా పెడతాడు. సో తాగుతూ ఎంజాయ్ చేస్తూ మేము ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తున్నాం. మార్నింగ్ ఈ వీడియో మార్నింగ్ బ్యూటీ సీక్రెట్ కారణం ఇదే. మీరందరికి ఇంకొకసారి హ్యాపీ పొంగల్, హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ కనుము, హ్యాపీ న్యూ ఇయర్ చెప్పలేదు అందరికీ. హ్యాపీ న్యూ ఇయర్. సారీ, బిలేటెడ్ హ్యాపీ న్యూ ఇయర్. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్? ఈ వీడియోని కంటిన్యూ చేయండి, మార్నింగ్ వీడియో. మార్నింగ్ కలుద్దాం, మళ్ళీ ఈ వీడియోని కంటిన్యూ చేయండి. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లలి వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? సో అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే అందరికి. సో మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చే వాళ్ళ నైట్ బాగా రీల్స్ చేసి బాగా అలసిపోయి ఇంకా ఫుల్గా నిద్రపోయి ఇప్పుడు 10కి లేచాను అనమాట. 10 అవుతుంది ఇప్పుడు. సో లేవంగానే బుడ్డోడికి చేతికి ఇచ్చాడు. బుడ్డు ఫేస్ మీకు చూపించలేదు కదా, చూపిస్తాం మా చెల్లి కొడుకుది. ఇదిగోండి, బుడ్డోడి ఫేస్ చూడండి ఫ్రెండ్స్, ఇంత క్యూట్గా ఉన్నాడు. ఈరోజు సెకండ్ జాన్ సెకండ్కి పుట్టిండు వీడు.
సో ఈ ఫేస్ మాత్రం ఇట్లుంది. ఇప్పుడు వీడికి ఎవరు కనిపించట్లేదు అనమాట, వీడికి ఎవరు కనిపించట్లేదు అనమాట. సో ఇప్పుడు అయింది మార్నింగ్, వీళ్ళు నా ఊళ్ళోకి వచ్చి పడుకున్నాడు అనమాట. చూడండి ఫ్రెండ్స్, అందరికి హాయ్ చెప్పు. హాయ్. సో ఇక్కడ మాత్రం బుడ్డోడు ఫ్రెండ్స్ అనమాట. మార్నింగ్ హాయ్ బోలు, హాయ్ బోలు, అనమాట. వీళ్ళు పక్కన మా అక్క వాళ్ళ ఇంటి పక్కన ఉంటారు. సో ఈ బుడ్డోడు కోసం పొద్దునే టిఫిన్లు టీలు అన్ని మానేసి వచ్చి కూర్చుంటారు అనమాట. సో వీళ్ళు ఐదుగురు అక్క చెల్లెళ్ళు. ఈమె సెకండ్, ఈమె వచ్చేసి ఈమె ఒకటి పడుతుంది. హాయ్ బోలు, హాయ్ బోలు, హాయ్ బోలు, హాయ్ బోలు. వైష అట పెట్టి దీదీలు పోతాయి, దీదీలు పోతాయి. సో ఈ నలుగురు ఉన్నారు ఇక్కడ. ఇంకో పెద్ద అక్క ఇంట్లో ఉంది, ఈమెమో ఈమె పేరు మన నామకి. హాయ్ బోలు, పూర్వం సలాం కరో పేరు, సలాం కరో. వాళ్ళ నామకే హాయ్. ఈమె ఈమె పెద్ద అక్క, తర్వాత ఆమె, ఈమె తర్వాత ఈమె. నామ బోలు, మై నేమ్ ఇస్ మరియం ఫాతిమా. అండ్ తర్వాత ఈమె స్నేహా ఫాతిమా. ఆయన నేను చిన్న ఉన్నప్పుడు సేమ్ ఇట్లనే ఉండే ఫ్రెండ్స్, ఇంతే హుషారు ఉండి. లాస్ట్ అనమాట, లాస్ట్ ఎండింగ్ అనమాట. నీ ఆత మమ్మీ చిరుకు. సో వీళ్ళు నలుగురు అక్కచెల్లి ఇక్కడ కూర్చుంటే ఒక పెద్ద అక్క ఇంట్లో పనిచేసుకుంటున్నారు మమ్మీతో పాప. ఇంకోటి ఫ్రెండ్స్ మీకు ఇక్కడ చూపించాలి, అందరూ టీవీలో షార్ట్ వీడియోస్లో ఇన్స్టాలో రంగోలీ మెహందీ చేతికి పెట్టుకునేది కెమికల్ ఫుల్ ఉన్నది ఇక్కడ పెట్టుకుంటున్నారు కదా, ఆ దాన్ని చూసి పిల్లలు కూడా అంటారు కదా ఎఫెక్ట్ అవుతుంది పిల్లల మీద కూడా. చూడండి పాప పెట్టుకుంది, నేను ఇప్పుడే తిట్ట కడుక్కొని వచ్చింది అనమాట. కలగాలి ఒకటంపై తుంపి కలగాలి. ఈమె కూడా పెట్టుకుంది, ఈమె లైట్గా పెట్టుకుంది కడుక్కుంది ఏమో. ఈమెమో నేను ఇప్పుడు అరుస్తే వెళ్ళి కడుక్కుంది కదా, ఉంటా. చూడండి ఫ్రెండ్స్, కెమికల్ ఫుల్ కలిపి కలిసి వస్తుంది అనమాట, పెట్టుకోవద్దు అట్లాగా. నా ఎలగాలి నప్సే మెహందీ ఫోటో పైన ఎలగాన వచ్చింది ఇక నా ఇల్లగాలి నాలుగైనా. ఇఫు హాయ్ బోలు, హాయ్. ఇఫు వాళ్ళ మమ్మీ ఇది ఎగ్జిబిషన్కి వెళ్ళిన వీడియో ఎడిటింగ్ చేస్తున్నాడు. ఎడిటర్లో ఫస్ట్, థంబ్నెయిల్లో ఫస్ట్ అనమాట, టైటిల్లో ఫస్ట్ రాయడానికి. సో ఇక్కడికి వచ్చేస్తే ఈ బుడ్డోడు మాత్రం చూడండి ఎట్లా కుప్పై పడుకున్నాడు ఫ్రెండ్స్, చూసారు కదా. అక్కడ మా అక్క వంట చేస్తుంది, ఏం చేస్తుందో చూపిస్తా ఓకేనా. అదండి ఈ బుడ్డోడికి అయితే ఇట్లా పడకపెట్టాను ఫ్రెండ్స్, చూడండి. ఇప్పుడు నేను వెళ్తా, మా అక్క ఏం చేస్తుందో వెళ్ళి చూస్తా. రేపో మాస్క్ గీజేం కావాలి, ఇక్కడ ఏం చేస్తుందో చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్, అక్క అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరందరూ? గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే. నాకు గుర్తుపట్టారా, నిన్న రాత్రి నేనే అది లైవ్ లో. ఓకే చూడండి, నేను పాస్ చేస్తున్నాను ఇప్పుడు. హాయ్ చై మిర్చి కింద దుడుకుజాడు, పుడిగేశాడు, నైట్ పుడిగాడు, తారీ మే చై కలర్ రాత సతీ దర్వాజ లేదు సతీ తారీ తీయ బొగ్గు నీకు జరుగుతుంది. సో ఇక్కడ చూడు మా పాస్ట్ చేస్తుంది. ఠండా పానీ మిలా మిలా ఠండా పానీ. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడైతే పాస్త రెడీ చేస్తుంది మా అక్క. సో అందరికి తెలుగులో మాట్లాడడం అంటే బూతులు మాట్లాడుతుంది ఫ్రెండ్స్, తెలుగులో మాట్లాడడం అంటే అన్ని బూతులు అందుకే మాట్లాడిస్తారండి. ఇంకా పుట్టి కుంగల్లుడు తెలుగు తెలిసి చూడతి, అయ్యో ఇంకా పూర్తి కుంగ పూర్తి అంట ఫ్రెండ్స్. ఏమో ఏమో తమిళ మాట్లాడుతుందో కన్నడ మాట్లాడుతుందో తెలియట్లేదు. తింగల్ ఉడితి తెలియదు, తింగల్ ఉడితి అంటే తెలియదు, ఉంగ ఉడితి మొత్తం తెలుసు. ఏం లాంగ్వేజ్ చూడతి రాజా, అంతగా మాస్టర్ చేస్తున్నావు నువ్వు. అందరు పిల్లలు కదా, మా పిల్లలకి ఇంతనే చేస్తాను నేను ఎప్పుడైనా కానీ. వా కిలో ఉందా అది? 1 కేజీ. ఎందుకంటే మా పిల్లలకు చాలా ఇష్టం, నేను ఎక్కువ చేయను. ఎందుకంటే నాకు రొట్టె చేస్తాను కదా, వాళ్ళు సండే సండే చేయమంటారు. ఎందుకంటే లంచ్ లో కూడా వాళ్ళకు స్నాక్స్ స్నాక్స్ లాగా తింటారు అనమాట మా పిల్లలు, అందుకోసం చేస్తాను. మా పిల్లలకు చాలా ఇష్టం. నాకు రొట్టె వేయడం ఈజీ అనిపిస్తుంది, ఇవన్నీ కాము. నాకు పనులన్నీ హార్డ్ అనిపిస్తాయి అనమాట, పెద్ద పనులు అనే అట్లా అనిపిస్తే నేను రోడ్ చేయను. మా పిల్లలు చేస్తారని చెప్తారు, రోడ్ చేయి మమ్మీ చేయమంటే చేయను. ఇంట్లో ఉన్నప్పుడు చేస్తా అంటే సండే టైం దొరుకుతుంది అప్పుడు చేసుకుంటాను, కానీ రొట్టె రోజు రొట్టెతో బెజార్ అయిపోయి ఇప్పుడు కొంచెం అందుకోసం ఇంత చేస్తున్నాను. లంచ్ లో కూడా కొంచెం తింటారు అనమాట వాళ్ళు స్నాక్స్. అక్క లంచ్ లో ఏంటి? లంచ్ లో దాల్చా చేద్దామని బగారా రైసా, కద్దు దాల్చా. సో ఇక్కడికి వచ్చేస్తే చూడండి ఫ్రెండ్స్, ఈ కర్రీ చేసి పెట్టింది ఎదురు కలుపుతుంది అనమాట. ఇది టీ ఏమో ఇక్కడ పెట్టింది, టీ కాగుతుంది. సో ఇక్కడ మా అక్క ఇట్లా వంట చేస్తుంటది. ఒక్కసారి మా చెల్లి వాళ్ళ రూమ్ లో మా చెల్లి ఏం చేస్తుంది అక్కడ చూసేసి వద్దాం. ఓకే ఇక్కడికి వచ్చేస్తే ఫ్రెండ్స్ చూడండి. సో ఇక్కడికి వచ్చేస్తే ఫ్రెండ్స్ ఇగోండి,
పిల్లోడు తల్లి ఇక్కడ ఉంది. హాయ్ బోలో జల్దీ. హాయ్ గుడ్ మార్నింగ్ బోలో. సబ్జెన్ పూసొచ్చు మరి తెలుగు కత్తే జల్దీ వర్క్ రావరు శామ్మకి రాతి. గుడ్ మార్నింగ్ బోలో సండే. గుడ్ మార్నింగ్. ఆ సండే హే ఆజ్ ఏ ఆ చాయ్ హే జీ డక్కడోక్లు ఏ మార్తి లాతి ఏ కొమేష. హాయ్ బోలో బిటి. హాయ్ బోలో. హాయ్ బోలో. హ్యాపీ సై ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు అందరం? నేను చాలా బాగున్నా. నా డెలివరీ మంచిగా అయిపోయింది. నీ అందరు ప్రేయర్ చేసినారు కదా. ఇంకా ఏం చేస్తారు అల్లా, నా అల్లా దయాతోని నీ అందరి ప్రేయర్తో మంచిగా అయిపోయింది నా డెలివరీ. థ్యాంక్ యూ సో మచ్ ప్రేయర్ చేయడానికి. ఇంకా బాబు బి మంచిగా ఉన్నది, నేను బి మంచిగా ఉన్నా. నా డెలివరీ నీలఫోర్లో అయింది. ఇంకా నేను వీడియోస్ చేస్తలేదు ఎందుకంటే కొంచెం అప్పుడు ప్రాణం బాగాలేదు. ఎందుకనే ఇప్పుడు చేస్తా నేను కొన్ని రోజు తర్వాత. సరేనా? మీరు అందరు ఎట్లా ఉన్నారు? నేను చాలా బాగున్నా. మీ అందరు ఎట్లా ఉన్నారు చెప్పండి. ఇంకా హ్యాపీ సండే. ఈ సండే స్పెషల్ ఏముంది చెప్పండి. ఇంకా అక్క వచ్చింది ఇక్కడ నా పెద్ద అక్క దగ్గర. నా దగ్గర ఇక్కడ అక్క వచ్చింది. సండే ఉంది కదా ఎందుకని వచ్చింది. మీరు అందరూ ఎట్లా ఉన్నారు చెప్పండి. ఇంకా ఇంకా ఏం చెప్పాలి ఏమో. తెలుగు రాదు నాకు, కొంచెం కొంచెం వస్తుంది. ఇంకా నేను ఇప్పుడు టీ తాగుతున్నాను చూడండి. ఇంకా అక్క పెద్ద అక్క పాస్టా చేస్తుంది. నేను పడుకున్నా. చిన్నబాబు ఉండి రాత్రి అంతా పడుకుంటలేదు ఎందుకని. మార్నింగ్ నుంచి అక్కడ ఇచ్చిన నేను అక్క దగ్గర రాత్రి పూట పడుకుంటలేదు. పాలు 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 తాగుతున్నావు పడుకుతలేదు ఎందుకని. ఇప్పుడు అక్క దగ్గర తీసుకువెళ్ళిన అక్కడ ఇచ్చిన ఆమెకు. ఇంకా సల్మాన్కు ఇది ఫోల్డ్ చేస్తున్నారు ఇస్తారు ఏం చెప్తారేమో. ఇక్కడ ఖుషి సాదియా పడుకుంది. ఇక్కడ ఫోల్డ్ చేస్తున్నారు. ఇగో నా బాబు. ఇగో ఇక్కడ ఇగో ఇక్కడ ఈమె ఫోల్డ్ చేస్తున్నా. నేను ఇంకా చేయలే. నేను అక్కడ బయట ఉండేదాకా మంచం అన్నీ క్లీన్ చేస్తుంది నా బాబు. ఇగో హాయ్ బోలో బెటే. హాయ్ హాయ్ బోలో దేఖరే ఆపే. తో ఇగో అక్క బయట ఉంది చూపెట్టు. ఇగో పా ఇగో ఎలా ఇస్తున్నా ఇప్పుడు నేను. ఈ పక్కన పిల్లలు ఉంది ఇక్కడ ఆడుకుంటున్నారు. ఇగో ఇది మహిష. హాయ్ బోలో మహిష. ఇగో పెద్ద పెద్ద చెప్పలు వేసుకుంది. ఇగో ఇగో ఈమె చెప్పలు ఉంటే చెప్పలా పెళ్ళకి. ఇగో అక్క ఇగో ఏ కొయ్యదో ఓ ఏ ఓ ఓ ఓ ఏ సుఖానా హెజీ లాల్ ఓ. ఇగో అక్క ఆడుకుంటుంది ఇక్కడ మైషత్తు వస్తుంది. ఇగో ఇక్కడ ఇగో అక్క వస్తుంది. ఇగో చూడు ఈమె ఇగో ఇక్కడ ఇక్కడ ఇగో. సో ఇల్లు చూసారా ఫ్రెండ్స్ ఖుషి ఇంకా మా అక్క కూతురు పడుకున్నారు. చివరికి లేస్తారు ఈమె ఇప్పుడు లేస్తారు. టూ బైక్ లేస్తారు ఈమె అందరూ ఏం చెప్తారు రెండు రాత్రి లేట్ పండుకుంటారు ఇక్కడ ఈమె. ఇగో నాయన మళ్ళా ఈ జమా గరం కర్రీ దూత్ రాత్రి ఏంది గుడ్డు ఏంది బ్రౌన్ కలర్ లో ఉంది. మురిగి కాదే కోడి గుడ్డు అంట అది. కోడి గుడ్డు బ్రౌన్ కలర్ లో ఉంది. నన్న ఫోన్ చేస్తుంది ఇప్పుడు. అమ్మ ఫోన్ చేసింది ఫ్రెండ్స్ మాట్లాడి జత కలుద్దాం ఓకేనా. బాయ్ ఫ్రెండ్స్. అరే గుడ్డోడు మీద ఐదు ఐదు చాలే పాలి రోనా ఉనా. దోమలు కట్ చేసినాయంట ఫ్రెండ్స్ చాలా చూడండి.
అదే టిష్యూ పేపర్ తోడుస్తుంది. క్యాబుల్ తెస్తూ వెట్ వెట్ టిష్యూ వెట్ టిష్యూ ఎంత చిన్నగా ఉన్నాడు కదా ఫ్రెండ్స్ బాబు అసలు రెడ్ పింక్ పింక్ అయిపోతున్నాడు వీడు తుడుస్తా ఉంటే ఎందుకో మరి. ప్యాంపర్ వీడికన్నా పెద్దగా ఉంది చూడండి ఫ్రెండ్స్ ప్యాంపర్ వీడికన్నా పెద్దగా ఉంది ప్యాంపర్. వీళ్ళమ్మని చూడండి ఫ్రెండ్స్ అలసిపోయి ఇద్దరు పిల్లలకి ముగ్గురు పిల్లలకి ఇట్లా అయిపోయింది మా చెల్లి. బాద్మే తర్వాత డైటింగ్ చేస్తుందంట ఫ్రెండ్స్. వద్దు డైటింగ్ చేయకుండా నో ప్రాబ్లం ఇద్దరు పిల్లలు మంచిగా చూసుకుంటే నాకుపించాలట డైలీ కొంచెం మర్చిపోయినా నేను మహిషాకి నాకుపించే వాళ్ళం. ఎటర్ నాకుతున్నా చూడండి ఆకలి అవుతుందా ఏమో వీడికి ఎక్కువ నాకు దగ్గు వస్తుందేమో. మా అమ్మ కాల్ చేస్తుంది మళ్ళా. సో వీడికి రోజు ఇట్లా మేకప్ చేయాలంట ఫ్రెండ్స్ 2-3 డేస్ నుంచి మేకప్ చేయలేదంట. మహిషాకి బాగా మేకప్ చేసేది డైలీ వీడికి ఎందుకో ఏమో యాష్టకొచ్చేసిందేమో వీడికి రెడీయే చేయట్లేదు పాపం మళ్ళీ చూడండి బాయ్ బేబీ బాయ్ ఫ్రెండ్స్ వీడు సన్నగా ఉన్నాడు కాకపోతే అసలు ఇప్పుడు వీళ్ళ మమ్మీకి పాలు వస్తున్నాయి ఇప్పుడు మహిషాకి పాలు వచ్చేవి కావు ఇప్పుడు పాలు వస్తున్నాయి లైట్గా వస్తున్నాయి ఫ్రెండ్స్. పాలు కొంచెం బాగా రావాలంటే ఏం తినాలో కొంచెం ఏదైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఏమైనా చెప్పండి. అసలు బాబుకి పాలు తాపుదామంటే పాలే రావట్లేదు ఫ్రెండ్స్ అసలు పాపం వీడికి. మహిషాకి అసలే రాలేదు పై పాలు తాపించాము ఇప్పుడు వీడికి అయినా కొంచెం వస్తాయేమో అనుకుంటే అసలు రావట్లేదు మొత్తం ఎంత చేసినా రావట్లేదు. ట్యాబ్లెట్స్ కూడా వేసుకుంటే కూడా రావట్లేదు. కొంచెం ఎవరైనా తెలిస్తే టిప్పు చెప్పండి ఫ్రెండ్స్ పాలు వచ్చేటి పా బాబు కోసం అలా మమ్మీకి పాలు రావాలి. సో ఇది ఇక్కడ మా పెద్దక్క అక్కడ వంటలు అవి ఇవి చేస్తుంది అదనమాట. మార్నింగ్ రెడీ మార్నింగ్ మేకప్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది మార్నింగ్ మేకప్ మార్నింగ్ లేవగానే వేకప్ కాగానే మేకప్ ఫ్రెండ్స్.